ఘానా గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై మరోసారి టెన్షన్ మొదలైంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కరోనా నుంచి కోలుకున్నాక మళ్లీ అనారోగ్యం తిరగబెట్టిందన్న వార్తలు వస్తున్నాయి. బాలు ఆరోగ్యం విషమించిందన్న వార్తలు అభిమానుల్లో ఆందోళనలు కలిగిస్తున్నాయి. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై మరి కాసేపట్లో హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నారు చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కరోనా నుంచి కోలుకున్నాక మళ్లీ అనారోగ్యం తిరగబెట్టింది. వైద్యులు విడుదల చేసే హెల్త్ బులెటిన్పై అభిమానుల్లో ఆందోళన మొదలైంది. 40 రోజులుగా చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఎస్పి బాలు. ఈ నెల 19 నుంచి వైద్యులు ఎలాంటి హెల్త్ బులెటిన్ విడుదల చేయలేదు. 22న అంటే మొన్న ఎస్పి చరణ్ కూడా ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ చేశారు. ఆసుపత్రి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ రాశారు. అంటే దాదాపు కోలుకున్నట్లే అని రేపో మాపో డిశ్చార్జ్ అని భావించారంతా. కానీ ఈలోగానే ఆయన మళ్లీ అస్వస్థతకు గురయ్యారన్న వార్తలు యావత్ భారతావనిని మళ్లీ ఆందోళనలో పడేశాయి.